హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. నిన్న ఒక చిన్న పార్టీ ఉండే, అక్కడ వేసినండి అండ్ ఇప్పుడే అయితే లేచిన. మార్నింగ్ లేవగానే నైట్ అంతా వర్షం పడ్డది కదా, స్కై వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది. సార్ చూడండి, సో ఈరోజు ప్లాన్ వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేస్తున్నాం. దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ జమ చేయాలి, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో షూట్ చేయాలి. బయటకు రాగానే స్కై వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ కావడా చూపిద్దామని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. 4-5 రోజులు అవుతుంది ఆ బ్లాగ్ అప్లోడ్ చేయక, అందుకోసం ఈరోజు ఒక బ్లాగ్ కూడా ప్లాన్ ఉంది, దాన్ని అప్లోడ్ చేయాలి. ఇప్పుడైతే ఊళ్ళో కొద్దిగా పని ఉంది, ఫస్ట్ ఆ పని దగ్గరికి అయితే పోతున్నాం, తర్వాత వచ్చి ఎక్స్పెరిమెంట్ సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ గుడ్ మార్నింగ్, ఈరోజు ఫన్నీ షాట్ కోసం ఈ అక్వేరియం అయితే కావాలి. ఏంటంటే ఈ బెలూన్స్లల్లో ఏదో రెండిట్లల్లో పసుపు అలా పోసి కొంచెం ఇళ్ళ అవుతా నీళ్ళు నింపి ఇల్లు అయితే వేసేయాలి. సో మన గుండు పిన్నుతోనైతే దాని అయితే వలగొట్టాలి. పసుపుది బెలూన్ ఓవల్ది అయితే వలుగుతుందో వాళ్ళకైతే పిండి అన్నా లేకపోతే పౌడర్ అన్నా ఉయ్యాలి చెంపకి. పన్నీర్ రీల్స్ చూస్తే అర్థమవుతుంది మీకు. సో ఇది ఒకటి. నిన్న మొన్న షూట్ చేయలేదు అసలుకి పన్నీ షాట్స్, ఈరోజు అయితే 3 షూట్ చేస్తున్నాం. ఇంకోటి ఏమో ఇవ బెలూన్స్ది పొద్దున్నే అన్నీ నింపేసిన. ఇదేంటంటే ఇలా మొత్తం వాటర్ నింపేయాలి. ఇలా వండుకున్న తర్వాత ఒక్కొక్క బెలూన్ కట్ చేయాలి. ఇప్పుడే నరేందర్ అయితే వచ్చిండు, ఆగం అవుతుండు. ఏంటది ఫన్నీ షాట్ కోసం తయారు చేస్తున్నా. ఇదన్నమాట ఇది ఒకటి. ఇంకొకటి దాని కింద అయితే పెట్టిన చిట్టీలు ఏంటంటే ఎవరికైతే ఏదైతే వెళ్తుందో అదైతే ఆ సౌండ్ అయితే వేయాలి. ఒకరికేమో క్యాటు, ఒకరికేమో డాగ్, ఒకరికేమో మంకీ, అట్లా రకరకాలు ఉన్నాయి. మీరు ఫన్నీ షాట్లో చూడు వస్తాయి. సో ఇప్పుడైతే దీన్ని కడిగి బెలూన్స్లలో పసుపు వేసి వీటిని అయితే మొత్తం నింపేద్దాం. మన ఆక్వేరియం కడు కూడా అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిలలో నీళ్ళు పట్టి వీటిలలో నీళ్ళు పట్టుకుంటా పసుపు వేసుకుంటా నీళ్ళు పట్టాలి వీటిలలో. బెలూన్స్లో వాటర్ నింపుడు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, దాన్ని అయితే సిద్ధం చేయాలి. పెద్ద భవన్ అయితే ఇంకా రాలేదు, పెద్ద భవన్ వచ్చేవాడికి వాటర్ కూలర్ అయితే తయారు చేసినాగా. వీటిని అయితే మొత్తం తీసేసి ఎక్కడక్కడ ప్యాక్ అయితే వేసేయాలి. ఈ కిందికే ఇది పట్టుకొచ్చిన, ఇదైతే ఇప్పి దీనికైతే పిడి చేసినాం. దీనికి పిడి చేసి కిందనైతే ఇచ్చేయాలి. వీటిని అయితే ఇప్పాలి ఇప్పుడు మొత్తం సెటప్. నిన్న పర్స్ దొరికింది అని ఒక బ్లాగ్ అప్లోడ్ చేసినాం కదా, ఆయన ఎంత కాంటాక్ట్ అయ్యామని ట్రై చేసినా సరే కాంటాక్ట్ అయితే కాలేదు. చాలా ట్రై చేసినాం, చాలామంది అడిగినా తెలిసినా కూడా ఎక్కడ సో ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే దొరకలేదు. బట్ వీడియో అప్లోడ్ చేయగానే నిజంగా యూట్యూబ్ పవర్ మీరు చూడొచ్చు, వాళ్ళ దాకా రీచ్ అయితే అయింది వీడియో. అండ్ వాళ్ళ కొడుకు వచ్చేసి నన్ను కాంటాక్ట్ అయితే అయ్యిండు, అన్న పర్స్ మా డాడీదే అండ్ నేను తీసుకుపోనీకి వస్తా అని చెప్పేసి. పర్స్ ఇంకా మా దగ్గరనే ఉంది. సో ఈ పర్స్ వచ్చేసి ఆయన దగ్గరికి అయితే చేరుతుంది. ఒక వీడియో పోస్ట్ చేస్తే సిద్దిపేట డిస్టిక్లో పర్స్ ఏవాళ్ళు మనకు తెలిసింది చూసిరా. సో సాయంత్రం వచ్చి ఆయన తీసుకుపోతారట. ఇప్పుడైతే వెదర్ అయితే ఉంది, మొత్తం క్లౌడ్ ఉంది. సో లైటింగ్ పోతుంది కాబట్టి సాయంత్రం దాకా వెయిట్ చేస్తలేము. టైం 2:42 అవుతుంది, వీడియో షూట్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. ఎనీ టైం వర్షం కొట్టచ్చు. రైట్, ఇప్పుడైతే వీడియో షూట్కి అయితే పోతున్నాం. మీరు వెదర్ చూడొచ్చు, అయ్యా ఫోన్లో అయితే ఘోరంగా ఆడుతుంది. ఇగో పొద్దుగాలు ఎంత మంచుకున్నదో ఇప్పుడు అంత ఘోరంగా అయిపోయింది మొత్తం. జింగా ఇది అవసరం కదా, చూస్తే ఎట్లా ఏర్పడుతుంది, నార్మల్గా ఏర్పడుతుందా ఈ ఫోన్లో చూడ. వాన ఎంత కొడుతుందేమో కానీ ఘోరంగా అయింది మొగులు అయితే. అందుకే ఇప్పుడే పోతున్నాం వీడియో షూట్కి. గైస్ వీడియో షూట్ చేస్తుంటే మధ్యలో ఆటంకం అయితే కరిగింది. అదేంటి అంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం ఎక్కడ పడుతుందా అని చెప్పేసి ముందుగానే వెళ్ళాము వీడియో షూట్ చేయడానికి. బట్ మన కిస్మత్ వచ్చి అసలు సరిగ్గా లేదు, వర్షం పడుతుంది మొత్తం. మళ్ళీ వీడియో షూట్ చేసేటప్పుడు ఆపి ప్యాకప్.
పోతుంది కావచ్చురా. సో అన్ని ఒకర్ర మేఘాలు వచ్చినాయి. ఇప్పుడే గాయస్ ఇక ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ అయితే చెక్ చేస్తున్నాము. ఈ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి దీంట్లో చూసినట్లయితే మన తెలుగు టీమ్ సన్ రైజర్స్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నది, మా ఫేవరెట్ టీమ్ సిఎస్కే వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో అయితే ఉన్నది. నేను మొన్న సిఎస్కేకి సపోర్ట్ చేస్తున్నా అని మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఏమన్నారు అంటే, అన్న మన తెలుగు టీమ్ సపోర్ట్ చేయాలి, సిఎస్కేకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అట్లా చెప్పని చెప్పని రా. సన్ రైజర్స్కు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మనం తెలుగు వాళ్ళే, మన తెలుగు టీమే. బట్ సిఎస్కేలా ధోని ఉన్న రోజులు మా సపోర్ట్ సిఎస్కేకి ఉంటుంది. ఒక 49% సన్ రైజర్స్కు, 51% సిఎస్కేకు, రెండు టీంలకు సపోర్ట్ ఉంటుంది. ఇంకా మేము 100% మేమేమనుకుంటున్నాం అంటే, ఇంకా సన్ రైజర్స్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గెలిచి ఆర్ఆర్ ఇంకో మ్యాచ్ ఓడిపోయింది అనుకో, సన్ రైజర్స్ సెకండ్ ప్లేస్లో పోతుంది, అప్పుడు కేకేఆర్ సన్ రైజర్స్ మ్యాచ్లో కేకేఆర్ సన్ రైజర్స్ గెలవాలి. అండ్ సిఎస్కే వచ్చేసి కింద గెలిచిందంటే ఫైనల్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే వాడుతున్నాం. ఇక అప్పుడు నో ప్రాబ్లం, ఎందుకంటే రెండు మన టీంలే ఉంటాయి కాబట్టి. సో చూద్దాం ఈసారి ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి అన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదా, అంత కేకేఆర్ కొట్టేస్తుందా అసలు ఏం జరుగుతుందో తెలియదు. బట్ క్వాలిఫై అయితే అయినాయి అన్ని టీంలు, ఎందుకు కేకేఆర్ ఆర్ఆర్ సిఎస్కే ఎస్ఆర్హెచ్ నాలుగు టీంలు వచ్చేసి మీరు అంతా ఎందుకు రెచ్చి పీక్తుర్రా, అంత ఓడిపోయింది అనుకో ఏదో మీ పుణ్యమా అని ఆ మ్యాచ్ క్యాన్సిల్ ఒక పాయింట్ వచ్చింది, ఆయన ఓడిపిస్తే చల్లబడదురు వీడియో వచ్చేసి బిస్కెట్ అయితే అయింది. వీడియో సగం కంటే ఎక్కువ షూట్ చేసినాక మొత్తం ఘోరంగా ఓడుతుంది. ఇక వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోయి ఒకవేళ వర్షం తక్కువ అయితే సాయంత్రం తీస్తాం, వర్షం తక్కువ కాకుంటే స్టూడియోలనే మొత్తం కంప్లీట్ అయితే చేస్తాము. అని పురుగులన్నీ వాడుతూ ఉన్నాయి ఉంటే షెట్ కింద హోమా. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఏంటిది చలో, ఇక వర్షం పడుతుంది కదా గైస్, బయట ఇంటికి రాగానే మా అమ్మ గరం గరం ఛాయ్ పెడుతుంది తిట్టుకుంటా. అయ్యవ సన్సెట్ చూడండి గైస్ ఎంత క్రేజీ కనబడుతుందో. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నేను కొత్త వ్లాగ్ వెళ్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.